విజయనగరం జిల్లా పూర్ణపాడులోని లాబేసు వంతెన సమీపంలోని నాగావళి నదిలో స్థానికులు ఆందోళనకు దిగారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులు అరటి ఆకుల వేషధారణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. లాబేసు వంతెన పనులను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 52 గ్రామాలను అనుసంధానంగా ఈ వంతెన ఉందని, వంతెన పనులు పూర్తి కాకపోవడంతో 52 గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వంతెన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాణాలతో తెలగాటమా? గిరిజన ప్రాణాలకు విలువ లేదా? గిరిజన ప్రాణాలతో తెలగాటమా? గిరిజన ప్రాణాలకు విలువ లేదా? 14 కోట్లు విడుదల చేసి పనులు ఏంటంటే ప్రారంభించాలి. గిరిజన ప్రాణాలతో తెలగాటమా? గిరిజన ప్రాణాలకు విలువ లేదా? గిరిజన ప్రాణాలతో తెలగాటమా? విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 31 పంచాయతీలు ఉన్నాయి. ఈ 31 పంచాయతీల్లో 9 పంచాయతీలకి 50 గ్రామాలకు సంబంధించిన పూర్ణపాడు లాబేసి వంతెన ఇక్కడ నిర్మించవలసింది. గడిచిన 1996లో పడవ ప్రమాదంలో 32 మంది గిరిజనులు చనిపోయారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి దేవేంద్ర గౌడ్ గారు వచ్చి ఈ పూర్ణపాడు దగ్గర ఎక్కడైనా వంతెన కడితే అవతల 9 పంచాయతీలు గిరిజన ప్రజలతో పాటు కొరపాం జియ్యమలతో గుమ్మలక్ష్మీపురం చుట్టాలు బంధువులకు వెళ్లాలని చెప్పి ఆ రోజు అన్నారు. ఇలాంటి సందర్భంలో 2006లో 3 కోట్ల 50 లక్షలతో పూర్ణపాడు లాబేసి వంతెన ప్రారంభించారు. ఆ రోజు కోలక లక్ష్మీమూర్తి గారు ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో 3 కోట్ల 50 లక్షలతో వంతెన ప్రారంభించారు. అలాగే విజయ రామరాజు గారు మంత్రి ఉండేటప్పుడు 2 సార్లు శంకుస్థాపన చేశారు. అలాగే దేవేంద్ర గౌడ్ గారు అలాగే బొబ్బుల రాజు గారు అందరూ వచ్చి డబ్బులు పెంచడం శంకుస్థాపన చేయడమే తప్ప నేటికి 14 సంవత్సరాలు అయింది 50% పనులు కూడా అవలే. ఇలాంటి సందర్భంలో స్థానిక మన డిప్యూటీ సీఎం గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం ఉండేటప్పుడు నాకెవరో పలక్కుంటారు, మరి ఎవరు చేయలేబట్టండి కాబట్టి అధికారులు వచ్చినట్టునే మన జగన్ అన్నతో చెప్పి ఈ వంతెన సంవత్సరంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏరియా ప్రజలందరూ ఓట్లేసాం. తీరమోసి 3 సంవత్సరాలు అయింది,